ఈ సమాజంలో ఎట్లయిపోయిందంటే ఎదుగుతే ఏడుస్తారు ఏడిస్తే నవ్వుతారు ఈ పిచ్చిలని జోడుకులు. జిందగీ ఎప్పుడు ఒకేలా ఉండదు, కొన్నిసార్లు ఏడిపిస్తుంది కొన్నిసార్లు నవ్విస్తుంది. ఇన్ని రోజులు నేను ఏడ్చిన ఇప్పుడు నేను నవ్వితే ఎలా ఉండదు మీకు చూపిస్తా. అరే బెట్టే నువ్వు నా గురించి గలీజే చెప్తున్నావంట, రెండు రోజులు ఆగు, నేను మీ తింటే దవడలు దగ్గరకు అవుతాయి. ఇమ్రాన్ న్యూ షో ఒకటే గుద్దరే కాల్చుకుంటున్నావు, కాల్చుకో నీ గుద్దనే కాల్చాలి, నేను నీళ్ళు పోసినప్పుడే సల్లాడుతుంది. మీ అమ్మ ఆడేదే అబద్ధాలు, దానికి అమ్మ మీద ఎట్లు ఏ మనిషివరా లంజడకా నువ్వు. నా గురించి కొందరు గలీజ్ అనుకుంటారంట, అనుకోవడమే కాదు నేను గలీజే. పోరి మన కోసం పిచ్చిది అయిపోవాలి, పోరి మన కోసం పిచ్చిది అయిపోవాలి, అదే పోరి బావాని పిలవాలి, వాళ్ళ తమ్ముని మనం బమ్మడి అనాలి. ఎంత అవుతావు? నాకు మందాల వారు లేదు. జీవితంలో ఇలాంటి లత్కోర్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోద్ది. మమ్మల్ని వద్దనుకునే లెక్క మేమంటే ఏందో చూపిస్తాం, ఇద్దరం అనిపిస్తాం. మర్యాద ఇస్తారు మనకు మంచి మంచోళ్ళు. అరే బాబు నువ్వు నన్ను చూసి ఎంత అయితే ఏడుస్తున్నావు అంతకంతా ఏడిపిస్తూనే ఉంటా. ఒక మాట చెప్తున్నా విను, నేను ఎట్లా బతికినాని కాదు, ఉన్నాను రోజులు 10 మంది నన్ను చూసి ఏడ్చేలాగా బతుకుతా. అర్థమైతుందా? ఎలాగంటే ఒకటే మురుస్తురు మీరు, చికెన్ షాప్ ఇరికిన ఫారెన్ కోళ్ళు, మేము 10 నెలలు కొట్లాడే నాటి కోళ్ళం రా. సీరా ఇంట్లో కల్ లేవడతా రేపు ఏపీ శుద్ధ పుస కాదు భయ్యా, కలుద్దాం రా అంటే కలుసుందాం రా అంటూ.